जय गुरुदेव दत्ता दत्तात्रेय स्वामी नमः दक्षिणामूर्तये नमः हयग्रीवाय नमः अस्मिन् गुरुजन बादारुंदाभ्या नमो नमः। మనం ఈ మాసంలో గ్రహణము శనివారము అమావాస్య ఉన్న రోజున సూర్యగ్రహణ ప్రభావం మన మీద లేదు, కానీ దాన్ని పాక్షిక గ్రహణం అంటే పాక్షిక సూర్యగ్రహణం అంటాం, అంటే చాలా తక్కువగా నీడ మాత్రమే కనబడుతున్నట్టుగా ఉంటుంది, అది కూడా మనకైతే లేదు. సంపూర్ణ సూర్యగ్రహణం విదేశాల్లో ఉన్న వాళ్ళు అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రం క్లియర్గా కనబడుతుంది, పసిఫిక్ మహాసముద్రం దగ్గర బాగా దగ్గరగా కనబడుతుంటుంది అది, కానీ మనకైతే లేదు. కానీ తగు జాగ్రత్త పాలించడం మంచిది. ఎంత లేదనుకున్నా సూర్యుడు ఆకాశంలో కనబడుతుంటాడు, ఆయన వెలుగు వాసిందే, ఆయన వెలుగు ద్వారా మనం బతకాల్సిందే. కనుక ఆయనకి గ్రహణం పట్టిందంటే తప్పనిసరి ఆ సమయంలో ఎవరైతే కనుక మీకు ఇష్ట దేవతను జపం చేస్తారో ఆ దేవత జపం లక్ష లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందట. అంటే ఒకసారి లక్ష జపం చేస్తే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది, అదే 10,000 జపం చేస్తే లక్ష జపం ఫలితాన్ని ఇస్తుందట. కానీ 100 జపం చేస్తే చాలు. మీరు శక్త్యానుసారంగా ఆ గ్రహణం రోజున శ్రద్ధగా బాగా ఆ రోజంతా కూడా సూర్యాస్తం అయ్యే వరకు భగవద్ధ్యానం చేయడం కానీ మీ కులదేవతని మీరు మనస్ఫూర్తిగా అనుష్ఠానం ఉంటే అనుష్ఠాన దేవతను చేయడం మంచిది. అలానే ఇంకొక మంచి ఫలితం ఏంటంటే మంచి విశేషం ఏంటంటే ఈ గ్రహణం రోజు సాయంత్రం వరకు అన్నాహారాలు తినకుండా ఉండడం కూడా మంచిది. ఒకవేళ ఉండలేకపోతే పాలు కానీ మజ్జిగ కానీ అలాంటి పదార్థాలు తాగడం మంచిది. ఉండగలితే ఉండండి, లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఈ గ్రహ ప్రభావం మన మీద లేదు, కానీ మనం పాటిస్తే మాత్రం దానివల్ల వచ్చే ఫలితం మంచిది. చెడుది జరగదు, మీరు పాటించకపోయినా చెడు జరగదు, పాటిస్తే మాత్రం మంచి జరుగుతుంది మీకు. దానివల్ల మీరు ఆ సమయంలో బయటికి వెళ్ళకపోవడం మంచిది, ఎండను చూడకపోవడం కూడా మంచిదే. ఎండను చూడటం వల్ల కూడా ఆ సమయంలో విషపు వాయువు మనమే పడుతుంటుంది అన్నమాట. అంటే ఆ గ్రహణ ప్రభావంలో కొన్ని ఇబ్బంది వాతావరణం, అంటే మనం ఏది తిన్నా కూడా కొంచెం విషపూరితంగా కనబడుతుంటుంది అన్నమాట. అందుకని తినకపోతే మంచిది అనిపిస్తుంది, కానీ మ్యాక్సిమం కుదిరితే పొద్దున్నే తినండి. ఒకవేళ మధ్యాహ్న సమయం నుండి సాయంత్రం వరకు తినకుంటే మంచిది. ఒకవేళ పాలు మంచినీళ్ళు అలాంటి పదార్థాలు తాగడం వల్ల ఇబ్బంది ఏం లేదు. పాలు తాగడం కన్నా కూడా మజ్జిగ తాగడం ఉత్తమం. ఎందువల్ల అంటే పాల మీద కూడా విష ప్రభావం కనబడుతుందట. కొంతమంది జ్యోతిష్యులు దీన్ని బాగా చూసినప్పుడు దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే గ్రహణం పట్టిన దగ్గర నుండి వదిలేదాకా చివరిదాకా దాని ప్రభావం 6 గంటలు, అంటే మొత్తం 12 గంటల ప్రభావం ఉంటుందట. కానీ 12 గంటలు ఇప్పుడు కాలం మనం పాటించలేం కదా, అందుకని మనం అట్లీస్ట్ వీలైనంతవరకు కుదిరినంతవరకు అన్నా కొంచెం పొద్దున్నే తినేదేదో 10-11 గంటలలోపు తినేసేసేయండి. మధ్యాహ్నం సాయంత్రం వరకు తినకుండా ఉండండి, రాత్రి తర్వాత తినండి. అప్పుడు ఇల్లు శుద్ధి చేసుకొని ఒకవేళ దేవాలయం కుదిరితే దేవాలయాన్ని కూడా ఉంచేసి మన్నాడు తెరవడం మంచిది. ఒకవేళ తెరిచేస్తాము మాకు ప్రభావం లేదు కదా అనుకున్నా కూడా ఏమి కాదు. కాకపోతే మన్నాడు తప్పనిసరి కూడా గ్రహణ ప్రభావం ఉంది కనుక మీరు తప్పనిసరి దేవాలయాలు కూడా మన్నాడు ఉదయం తప్పనిసరి కడగాల్సిందే, శుద్ధి చేయాల్సిందే, దేవాలయం మొత్తం కడగాల్సిందే. మీ దేవాలయం కడగకుండా వాళ్ళు వదిలేస్తామని మాత్రం మైలు పట్టినట్టు, ఆ మైలు దోషం పోవాలంటే స్నానం చేయాలి, స్నానం చేస్తేనే శుద్ధి అవుతుంది. అలా నిర్లక్ష్యం చేసి ఎందువల్ల అంటే మనుషులకి ప్రధానంగా లేకపోయినా దేవతలకు చాలా ప్రధానమైంది ఈ గ్రహణ ప్రభావం. కనుక దేవతలందరూ కూడా వాడి ప్రభావం ఉంటుంది. కనుక తప్పనిసరి అందరూ కూడా దేవాలయాలు శుద్ధి చేయండి, శుద్ధి చేసి శుభ్రంగా కడగండి, నీట్గా ఉంచండి, అప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. రెండో విషయం ఏంటంటే మనం కూడా మన ఇంట్లో ప్రతి ఆహార పదార్థాలపైన గ్రహణం రోజున దర్భ వేసుకోవడం కూడా మంచిది. ఇంట్లో ప్రతి పదార్థం తినే ఆహారం అంటే పచ్చళ్ళ మీద నిల ఉండే పదార్థాలపైన కొంచెం దర్భ వేస్తే ఆ రాహు ప్రభావం మీద పడకుండా ఉంటుందని ఆశిస్తుంటారు. ఇంకా విశేషం ఏంటంటే మీకు ఇంట్రెస్ట్గా ఉంటే సూర్యుడికి రాహుకి గోధుమలు ప్లస్ మినుములు సర్ప ప్రతిమ దానంగా ఇవ్వడం కూడా మంచిది. గ్రహణ దోషం లేకపోయినా సరే ఇస్తే మీకు మంచిది. ఎందువల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ ప్రభావము తప్పనిసరి రాహు ప్లస్ రవేమో రవి ప్రభావం రాహు ప్రభావం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కనుక ఆ ఇబ్బందులు తలెత్తి అనారోగ్యానికి గురి చేసుకున్నానికన్నా దానం మాలు చేస్తే మంచిది. ఇంత గోధుమలే కదా, 1 కిలో గోధుమలు 1 కిలో మినుములు దానం ఇవ్వండి, దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. కుదిరితే రాహుకి రవికి జపం కూడా చేసుకుని యథాజిత్తి చేయించండి జపం, దానిలో మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు తప్పనిసరి తగు జాగ్రత్త పాటించాల్సిన విషయం ఏంటంటే జస్ట్ ఆ గర్భం ఉన్న ప్రదేశంలో చేయి పెట్టకుండా దాన్ని గోక్కుండా ఉంటే మంచిది. గోకినట్లయితే ఆ ప్రదేశంలో పిల్లలకి ఘాట్లు పడినట్టుగా కనబడుతుంటుందట. కనుక మీరు కొన్ని శాస్త్ర ప్రకారంగా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, మీరు జ్యోతిష విధానంగా తీసుకున్నట్లయితే ఆ గ్రహశాంతి చేసుకోమని చెప్తాము. ఆ గర్భంతో ఉన్న స్త్రీకి అయితే కనుక పెద్దవాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి అమ్మాయిని ఎండలోకి వెళ్ళకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఆహారం పెట్టాలనుకుంటే కొంచెం పొద్దున్నే పెట్టండి, ప్రయత్నం చేయండి. ఇంకో విశేషం ఏంటంటే ఆ రోజున ఎటువంటి పనులకి పూనుకోకపోతే మంచిది. గ్రహణ ప్రభావం అనేది గ్రహణ ప్రభావమే, గ్రహణ రోజున చేయాల్సిన ఒకటే ఒకటి పని.
దేవతని ఆరాధించడం మాత్రం ప్రధానమైంది. అది చేసినట్లయితే మీకు సంవత్సరంతా కూడా మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసిన ఫలితాన్ని పొందగలుగుతారు. ఎందువల్ల అంటే ఆ సూర్యుడికి ఆ గ్రహణం పట్టే సమయంలో దేవతలందరూ వరం ఇస్తారన్నమాట. ఏమని ఎవరు ఏం కోరుకున్నా సరే ఆ సమయంలో సిద్ధింపజేస్తా అంటారట. అంటే మంత్రం చాలా సునాయాసంగా పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆ సమయంలో బాగా దేవత అనుగ్రహం పొందండి. గ్రహణ సమయంలో మాత్రం తప్పనిసరి కుదిరితే రాహుకి ఆ సూర్యుడికి శ్లోకం చదువుకోండి, లేదా ఆద్య హృదయం పారాయణ చేసుకోండి, లేదా భాస్కర ఆయన మహా అనుకోండి. మీరు ఎవరికి అన్నీ రావాలని రూలేం లేదు కదా, రాని వాళ్ళు ఏం చేస్తారు, భాస్కర ఆయన మహా అనుకుంటే మంచిది. సర్ప ప్రతిమను మాత్రం దానం చేయండి. సర్ప ప్రతిమను దానం చేస్తే సర్పదోషాలు వెంటనే తొలగిపోతాయి. ఒకవేళ ఈ సమయంలో కనుక గ్రహణ సమయంలో సర్పమంత్రం ఎవరిని ఉపదేశం తీసుకున్నా, సర్పమంత్రాలు చిన్న చిన్న మంత్రాలు ఉపదేశం తీసుకుంటుంటారు, ఆ సమయంలో తీసుకున్నట్లయితే అది ఫలితం 100 రెట్లుగా మారుతుంది. వెంటనే ఆ మంత్రసిద్ధి కలుగుతుంది. కనుక తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ సమయంలో తప్పనిసరి గురువుని సంప్రదించి మంత్రోపదేశం తీసుకోండి, మీకు మంత్రసిద్ధి బాగా కలుగుతుంది. ఆ రోజు మాత్రం పుస్తకాలు చదువుకోవడాలు ఏం చేయకూడదు, ఎవరితో గొడవపడకూడదు, చాలా ప్రశాంతంగా ఉంటే మంచిది. గ్రహణ ప్రభావం మన మీద లేదు, కానీ దాని ప్రభావం కొంత చూపిస్తూనే ఉంటుంది. కనుక తగు జాగ్రత్త పాటించడం మంచిది. జయ గురుదేవదత్త.